ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను నమ్మించి సుమారు 1.5 కోట్ల నగదును వసూలు చేసిన సభ్యులను నగర ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి మల్కాజ్గిరి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లా కాకరపర్తికి చెందిన సురేంద్ర మరికొందరితో కలిసి రైల్వే శాఖలో రెగ్యులర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, నమ్మబలికి నిరుద్యోగుల నుంచి సుమారు 1.5 కోట్ల వసూలు చేసి పరారైనట్లు తెలియజేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి ఒక కారు, 2 టెంపో వాహనాలను, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. సురేంద్ర అని ఆయన ఒరిజినల్ పేరు కాకర్లపట్టి సురేందర్, మధిర, ఖమ్మం జిల్లా. 10th క్లాస్ దాకా చదివినప్పుడు డిస్కంటిన్యూ చేసి స్టడీ, అప్పుడు ఆయన ప్రైవేట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 12 లాక్స్ రూపీస్కి గోల్డ్ బిస్కెట్ ఇస్తారు అని చెప్పి లండన్ నుంచి వస్తున్నాయి తక్కువ ధరలో. ఆయన సొంత ఫ్రెండ్స్కి ఆయన మోసం చేయడం జరిగింది. అప్పుడు 2018లో దానికి సంబంధి మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద కేసు నమోదైంది. మళ్ళా ఈ కేసు నమోదైనప్పటి నుంచి ఆయన ఫరారైనారు. అక్కడ ఫరారై హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఆయన ఉంటున్నారు. అక్కడ ప్రైవేట్ కార్ డ్రైవర్గా పుట్ట సురేష్ రెడ్డి అని ఆ పేరుతో అతను ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్ ఎంత ఆయన తీసుకున్నారు. ఈ ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది అది అది తెలీదు. ఇక్కడ ఎవరు ఎవరెవరికి మోసం చేశారు ఈ ఎంప్లాయ్మెంట్ కోసం, వాళ్ళకి ఈయన పేరు అది సురేష్ సురేష్ అంటున్నారు. మాత్రం ఈయన ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, కాకర్రపాటి సురేందర్. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో ఆయన ఈ ఫేక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ ఇవన్నీ తయారు చేశారు అని తెలిసింది. తర్వాత ఉప్పల్లో ఐసిఐసిఐ బ్యాంక్లో, నాగోల్లో HDFC బ్యాంక్లో కూడా ఇదే బోగస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈయన అక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఈ సికింద్రాబాద్లో ఉన్న అలం అండ్ ఖమ్మంలో ఉన్న శ్రీనివాసరావుతో పరిచయాలు అయ్యి, ఆ పరిచయంతో ఈ మెట్రో రైల్వేలో కానీ మన